సో పది రూపాయలకే పీకలు కోసే కటార కృష్ణ అని చెప్తూ ఉంటారు ఒంగోలు పట్నంలో వినున్నా నేను అప్పుడు దాకా అపార్ట్మెంట్లో కార్ వచ్చి ఆగింది నేను కిందే ఉన్నా సెల్లార్లో నుంచొని ఉన్నా దిగి వస్తుంటే నేను చూస్తే ఒక సిక్స్ ఫీట్ హైట్ చెయ్యి అలా ఇచ్చాను చెయ్యి పట్టుకుంటే ఒకలాగా ఒక ఇది ఉంది ఆయన చేతిలో పైన కూర్చున్న తర్వాత అసలు ఫస్ట్ ఏమైందండి కటార్ కృష్ణ గారు అసలు ఏంటి మీరు నాకు తెలుసుకోవాలని వచ్చాను చెప్తూ 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 వెయిట్ చేశాడు లైఫ్ ఈరోజు నేను ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను అంటే నేను చెప్తుంటే నేను ఎమోషన్ అవుతున్నాను మారిపోయినండి మారిపోయిన మారిపోయింది మనిషిని ఇప్పుడు నన్ను ఒక మనిషిగా చూడడం ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు అని చెప్పాడు అందుకనే నేను విలన్ చంపుల ఈ సినిమాలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక మంచి హిట్తో మనందరికీ సక్సెస్ ఇచ్చిన ఒక డైరెక్టర్ గోపీచంద్ మల్యాణ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు వెరీ వెరీ హ్యాపీ సో మిమ్మల్ని చూస్తే రవితేజ్ గారిని చూసినట్లుంటుంది ఆయన చూస్తే మిమ్మల్ని చూసినట్లుంటది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో కాసేపు మీరు అన్ని ఇంటర్వ్యూస్ లో ఆల్మోస్ట్ చెప్పేశారు సినిమా గురించి సక్సెస్ గురించి అని చెప్పేశారు కాబట్టి ఒకసారి మనం కటార్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోదాం సో ఇక్కడికి వచ్చే ముందే నేను మాట్లాడే అందరితో కూడా సార్ కటార్ కృష్ణ గారి గురించి మీకు ఎంత వరకు తెలుసు సినిమా తీసే ముందు యాక్చువల్గా ఏంటంటే నేను ఒంగోలు పుట్టి పెరిగిందంతా ఒంగోలు దగ్గర ఒక విలేజ్ బదులూరు వరపాలెం అని ఓకే మా ఊరు కి ఒంగోలు పదిహేడు కిలోమీటర్లు అయితే మా ఊరు నుంచి నేను పక్క ఊర్లో ఉలిచి అనే పక్కనే మా ఊరు నుంచి ఒక విలేజ్కి నేను నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం రోజు స్కూల్కి ఒక మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఓకే ఒకసారి ఎప్పుడో నేను స్కూల్కి మా బ్యాగ్లు వేసుకొని మేము పిల్లలు అప్పుడు ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నేను వెళ్తూ ఉన్నప్పుడు ఒక మధ్యలో పొలాల దగ్గర కొంతమంది పోలీసులు అంతా ఉన్నారు ఏదో గొడవలు జరిగినాయి అంట ఎవరో ఎవరినో ఎవరు తలక తలపాలు కొట్టారంట మొత్తం అక్కడ గుంపుగూడు ఉన్నారు పోలీసులు ఆ పొలం దగ్గర ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు రైతులు అది అక్కడ ఏమైంది ఏమైందంటే ఎవరో కటార కృష్ణ మనుషులు ఈ గొడవల్లో వాళ్ళు ఊళ్ళో రెండు గొడవలు అయితే సపోర్ట్కి కటార కృష్ణని తెచ్చుకున్నారు వాళ్ళు ఇది నాకు ఫస్ట్ నేను పడిన పేరు ఫస్ట్ కటార కృష్ణ ఓకే తర్వాత నేను కటార కృష్ణ నాకు ఒక నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను వచ్చి నన్నప నేను రవి అని చెప్పి పంతులు తను నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ డాన్ సీను అయిపోయిన తర్వాత నాకు ఒక ఒక పది పేజీల్లో ఒంగోలులో జరిగిన ఇన్సిడెంట్లన్నీ రాసిచ్చాడు దీని మీద నువ్వు ఫోకస్ చేయి ఎప్పుడన్నా ఇది మంచి సినిమా అవచ్చు అవడానికి ఛాన్స్ ఉంది అని జరిగిన ఇన్సిడెంట్లు రాసిచ్చాడు అక్కడ ఇట్లా జరిగింది ఇక్కడ అలా జరిగింది టిప్ టాప్ రెడ్డికి ఇలా జరిగింది టిప్టాప్ రెడ్డి మ్యాటర్ ఎక్కువ రాసిచ్చాడు ఏది అప్పుడు అప్పుడు ఒక సినిమా కూడా ఓకే పర్చూరు బ్రదర్స్ వాళ్ళు వాళ్ళలో రోజాను శోభన్ బాబు గారు సినిమా అది సురేష్ ప్రొడక్షన్స్లో చేశారు అంటే ఒంగోలు ఇన్సిడెంట్స్ని కొంచెం ఆడారు తర్వాత నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు కడరకృష్ణ ఇట్లా ఉండేవారంట లేకపోతే జయం ఇలా ఉండేదంట నారాయణ ఎలా ఉండేవారంట ఇలా నేను వింటూ ఉండేవాడిని ఒంగోలు కరెంట్ తీసి మటలు చేసేవారంట అంకడు గుంటూరు సినని వాళ్ళు ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి మటర్స్ చేశారు ఇట్లా రకరకాలు రకరకాలుగా వింటుండేవాడిని ఓకే సో వన్స్ నేను అనుకోకుండా నాకు విన్నర్ తర్వాత నేను మళ్ళా పాత పుస్తకాలన్నీ తిరిగాస్తున్నప్పుడు నాకు ఈ పే పది పేజీలు కనిపించినాయి దీంతో నేను ఎందుకు చేయకూడదు ఇన్సిడెంట్లతోటి ఒక కమర్షియల్ సినిమా ఎందుకు చేయకూడదు అని నేను ఆలోచించి మా టీంతో చెప్తే వాళ్ళు నేను ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రం చెప్పుకుంటూ వచ్చా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది క్యారెక్టర్లు ఎలా ఉంటాయి ఒకసారి మనం అంటే నేను నా పాటు నాతో పాటు మా టీం వివేక్ తర్వాత శ్రీను తర్వాత శ్రీకాంత్ ఆదిత్య మేము సాయి మాధవ్ గారు వీళ్ళు మేము ఒక ముగ్గురు నలుగురు వెళ్ళి కఠార కృష్ణని కలిసాము ఓకే నేను కలవటానికి కూడా ఒక రెండు రోజులు పెట్టింది నాకు కలవటానికి కఠార కృష్ణ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒంగోలు మార్కెట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అక్కడ ఇంకో మార్కెట్ ఉంది అక్కడ ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటున్నాడు ఉల్లిపాయలు షాప్లో పనిచేస్తున్నాడు అండి మనోళ్ళు వెళ్ళి చెప్పారు నేను ఉల్లిపాయల షాప్ దగ్గర నేను వస్తాను అంటే వద్దు ఆయన అక్కడ రావద్దు అన్నారు ఆయనే వస్తారంట అని చెప్తే మా కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఇంట్లో కలిసింది కలిస్తే ఏం జరిగిందండి ఇట్లా నేను ఒక సినిమా అనుకుంటున్నాను అసలు ఏం జరిగింది ఆయన కాంటాక్ట్ అయ్యే తీశారు అవును ఆయన్ని నేను ఒక సినిమా కథ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఒంగోలు ఇన్సిడెంట్లు మీ ఇన్సిడెంట్లతోటి అసలు కథ ఏం జరిగింది నాకు చెప్పండి అంటే ఆయన నాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ చెప్పారు జరిగిన అన్నిటిని దాంట్లో నాకు ఆయన ఆయన లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాడు ఇలా ఇలా జరిగింది అని దాంట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనుకున్న ఎలిమెంట్స్ని మాత్రం నేను నోట్ చేసుకున్నా నాకు అనిపించినాయి తర్వాత నేను వచ్చి మళ్ళీ దీని మీద ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేశాను ఓకే చేసి అప్పుడు నేను మళ్ళా మెయిన్ రైటర్స్ మళ్ళీ నేను సాయి మాధవ్ గారికి వాళ్ళందరికీ మళ్ళీ కూర్చొని ఆ కథని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చెప్పినప్పుడు సాయి మాధవ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని తర్వాత అది చేసి తర్వాత రవిదేజయ గారికి చెప్పడం జరిగింది ఇలా క్రాక్ సినిమా కథ అలా మొదలైంది సో బట్ కటార్ కృష్ణ గారు అంటే సినిమా చూసే వాళ్ళకే గూసుపంస్ అనమాట వచ్చే వాళ్ళకి గుసుపంస్ ఉన్నాయి భయపడే వాళ్ళు భయపడుతున్నారు ఇంటర్వ్యూల్లో మీరు చెప్పినట్లు ఉత్సాహ పడుతుంది అన్నట్టుగా అది కూడా పడ్డది అంత వైలెంట్గా కనపడదు మాకు కొంతగా కొంత చెప్పాలంటే కూడా మీరు కటార్ కృష్ణ గారు డైరెక్ట్గా మీకు కథ చెప్పేటప్పుడు మీకు ఎక్కడో కొంచెం కూడా జంక్ అనిపించలేదు కటార కృష్ణ చెప్పిన దాంట్లో ఇన్సిడెంట్లో రియల్గా చెప్పాలంటే జరిగిన ఇన్సిడెంట్లు చెప్పారు దాన్ని నేను సినిమాటిక్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చి పెట్టా ఆ ఎపిసోడ్స్ని దాన్ని ఇంకా మోర్ ఆథంటిక్గా మోర్ ఇది కొంచెం ఆ వైలెన్స్ని మిక్స్ చేసి చెప్పాను చెప్పిన ఇన్సిడెంట్లు మనకి ఒక కథలాగా ఉన్నాయి నాకు ఎలా అంటే అలా జరిగింది ఇలా జరిగింది అని వేసేసేమంటారు ఎలా వేసేసారో చెప్పరు వాళ్ళు అంటే మా బ్యాచ్ వాళ్ళు చేశారు వేసేసారు అనే మాట చెప్తారు కదా ఇప్పుడు కత్తి తీసి పీసి ఇక్కడ నుంచి లేచి ఇది చేసాము అది చేసాము ఇలా ఇది కోసాము అది చెప్పరు కదా ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది సో అలా జరిగిన ఇన్సిడెంట్లు చెప్పుకుంటూ వచ్చినప్పుడు దాన్ని నేను విజువలైజ్ నేను చేసుకొని యాజ్ ఎ డైరెక్టర్గా నేను దాన్ని ఇంకా మోరు రియలిస్టిక్గా నేను పోర్ట్రేట్ చేశాను సో పది రూపాయలకే పీకలు కోసే కటార్ కృష్ణ అని చెప్తూ ఉంటారు ఒంగోలు పట్నంలో ఆ టైంలో అలాంటి ఒక వ్యక్తి సినిమా తీస్తున్నప్పుడు మీకు కూడా అనిపించుంటుంది ఇంత లైఫ్ చూసాడైనా ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకుంటున్నారు ఏంటి మీకు ఎలా అనిపించింది చూపించారు నాకు నాకు కటార్ కృష్ణ ఫస్ట్ వినున్నా నేను అప్పుడు దాకా నేను వెళ్ళి కలవాలన్నా ఏదో తర్వాత మా ఫ్రెండ్స్ ఉండే ఒక కామన్ ఫ్రెండ్స్ ఉండే ఒక అపార్ట్మెంట్లో కార్ వచ్చి ఆగింది నేను కిందే ఉన్నా సెల్లార్లో నుంచొని ఉన్నా దిగి వస్తుంటే నేను చూస్తే ఒక సిక్స్ ఫీట్ హైట్ చాలా చెయ్యి అలా ఇచ్చారు నాకు రండి సార్ అని ఇలా చెయ్యి పట్టుకుంటే ఒకలాగా ఒక ఇది ఉంది ఆయన చేతిలో చేతి అంటే చెయ్యే ఒక చాలా రఫ్గా ఉంది ఓకే నాకు అంటే పట్టుకున్న టచ్ నాకు అనిపించింది సరే వెళ్ళి పైన కూర్చున్న తర్వాత అసలు ఫస్ట్ ఆయన చాలా ఇదిగా ఉన్నారు ఏమైందండి కటాకృష్ణ గారు అసలు ఏంటి మీరు నాకు తెలుసుకోవాలని వచ్చాను ఏదో ఒకటి అనుకుంటున్నాను మన ఒంగోలు బ్యాక్ డ్రాప్లో చేద్దామని మీరు చెప్పండి ఇన్సిడెంట్స్ ఏం జరిగింది చెప్పండి అంటే చెప్తూ 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 వెయిట్ చేశారు ఓకే ఏమి ఉందండి ఏం చేసిన లైఫ్ ఈరోజు నేను ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను అంటే నేను చెప్తుంటే నేను ఎమోషన్ అవుతున్నాను ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను గొడవలు అవి ఇవి ఇవి కాదు నేను మారిపోయానండి మారిపోయిన మనిషిని ఇప్పుడు మాకు కూతురు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను నన్ను ఒక మనిషిగా చూడడం ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు అని చెప్పాడు నాకు చాలా టచ్చింగ్ అనిపించింది అందుకనే నేను విలన్ చంపల ఈ సినిమాలో ఇంత బ్రోటల్గా ఇంత ఉన్నా సరే వాళ్ళలో ఒక మార్పు ఉంది రియల్గా ఉన్న మార్పుని నేను డ్రామాటిక్ చేసి ఆ క్యారెక్టర్ని చంపాలనుకోలేదు అందుకని చెప్తాడు సముద్ర క్యారెక్టర్ కఠార కృష్ణ క్యారెక్టరు మారిపోయానరా ఒక బుల్లెట్ నన్ను నన్ను కాల్చాలంటే ఒక్క నిమిషం పట్టు వాడికి వాడికి నా వాడికి బుల్లెట్టు నన్నులో దించాలంటే ఓకే కానీ నన్ను మారిపోయే అవకాశం ఇచ్చాడు ఒకప్పుడు కటారకృష్ణ జైల్లో నుంచి బయటకు వెళ్తే వాడినే చేయాలి ఈయననే చేయాలనిపించేది కానీ ఈరోజు నాకు ఇంటికి వెళ్తే అన్నం పెట్టడానికి ఒక కూతురు ఉంది ఆడుకోవడానికి మనోరాలు ఉంది నన్ను వాడు పూర్తిగా మార్చేశాడు ఓకే అని నేను దాన్ని జెన్యున్గా చెప్దామని చెప్పి చెప్పాను ఓకే సో కటార కృష్ణ గారు మేబీ స్టిల్ ఇదే వర్క్లో ఉండుంటే ఇప్పటికీ ఇంతే గొంతులు కోస్తూ ఉంటే ఇలా చంపిస్తూ ఉంటే ఈ సినిమా తీయడానికి సాహసం చేసేవాళ్ళ గోపిచంద్ గారు అంటే నాకు ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి వన్స్ జరిగిన ఇన్సిడెంట్లని నేను తీసుకొని ఒక డ్రమ్ టైప్ చేశాను స్టిల్ ఈరోజు ఎక్కడా కూడా గొంతులు కోసేది ఇది లేదు కదా మారిపోయింది జనరేషన్ మారిపోతా వచ్చింది ఓకే సో నేను నాకు ఏం లేదు ఒక రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని దానికి సినిమాటిక్ ఒక చిన్న లిబర్టీ తీసుకొని చేస్తే అది ఎట్టి పరిస్థితులు ఒక జెన్యూనిటీ ఉంటుంది ఆ జెన్యూనిటీ నేను రంగస్థలం చూసినప్పుడు అలా ఫీల్ అయ్యాను నేను ఆ జెన్యూనిటీ ఫీల్ అయ్యాను మనం ఎందుకు తీయకూడదు అని నేను నిజంగా నేను చూశాను విలేజ్లో ప్రెసిడెంట్ అవి ఇవి చూసాను మనకు రాని ఐడియా తను భలే క్యాప్చర్ చేశారే సో మనం మన మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి దాన్ని వాడదాం ఓకే అని చేసిన సినిమా సో బట్ ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు పీకలు కోసుకునే లేవు జనరేషన్స్ మారిపోయినాయి అని సో ఒకప్పుడు మూడు తరాల ముందు జనరేషన్ లో కటార్ కృష్ణ గారు అంకడు ఇలా చేశారని చెప్పి థియేటర్ లో చేయించారు మా అందరికీ అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్లకు కూడా నిజంగా ఒంగోలు ఎలా జరిగిందా కటార్ కృష్ణ ఎలా చేసే వాళ్ళ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వాళ్ళ తాత తాతల తరం వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకొని పుండ్ మీద మళ్ళీ కారం చల్లినట్టు అనిపించలేదు అనిపించలేదు మారిపోయి మనిషి కనపడుతున్నాడు అని చెప్పాను నేను ఎన్ని చేసినా సరే ఒక మనిషిలో ఒక రియలైజేషన్ వస్తుంది ఆ రియలైజేషన్ ఇది అని చెప్పాను ఎక్కడైనా సరే ఒక మంచి చెప్పాలంటే కొంత చెడు చూపించాలి అదే జరిగింది కట కృష్ణ గారు కొడుకు మటుకు వాదిస్తున్నారు మా నాన్న రియల్ స్టోరీ అయితే అది కాదు దాంట్లో కొంతవరకు కల్పితం నేను ఇన్సిడెంట్స్ తీసుకున్నాను వెళ్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఏమంటారు మీరు నేను అదే చెప్తున్నాను ఫస్ట్ ఆయన నేను కలిసినప్పుడు నేను ఏమంటారంటే ఇన్సిడెంట్స్ తీసుకున్నా దాన్ని నేను సినిమాటిక్ చేశాను కటార కృష్ణ బయోగ్రఫీ నేను తీయలేదు బయోపిక్ తీయలేదు నేనేమి కటార కృష్ణ అనే అతను ఒక క్యారెక్టర్ ఉండేవాడు ఆ క్యారెక్టర్ని ఆ తాలూకు ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ నేను సినిమాటిక్గా చేసుకుని ఒక జయమ్మ క్యారెక్టర్ని పెట్టి ఒరిజినల్గా జయమ్మ జయమ్మని కటార కృష్ణని చెప్పలేదే చంపించలేదే ఇది వేరేలాగా జరిగింది బట్ నా సినిమాకి సిచ్యువేషన్ పరంగా నేను ఎలా తీసుకో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ రియల్ ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్సే అంటున్నా నాట్ లైఫ్స్ లవ్ వాళ్ళ కథలు కాదు సో మీరు అడిగినప్పుడు అంకని ఎలా చంపారో కూడా చెప్పారా అంకని ఒంగోలు టౌన్లోనే చంపారు అవును అవును థర్టీ ఎయిటీ ఇయర్స్ అయింది అవును అవును అదే అండి ఇప్పుడు సినిమాటిక్గా చెప్పాను నేను యాజ్ టీజ్గా నేను ఆ కథే తీయలేదు ఆ క్యారెక్టర్స్ తీసుకొని దానికి ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టి కటారకృష్ణ లైఫ్లో ఒరిజినల్గా వాళ్ళ కూతురు ఇంకొక కానిస్టేబుల్ని చేసుకోలేదుగా నేను అది సినిమాటిక్గా తీసుకున్నాను సో సో మామూలుగా చూసుకుంటే కటార్ కృష్ణకి లవ్ మ్యారేజ్ ఉంది అట్ ది సేమ్ టైం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ భార్య కూడా పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేసేది అని అన్నారు మామూలుగా తీసుకుంటే మనం రియల్గా తీసుకుంటే అదొకటి ఎందుకు చూపించలేదు దీంట్లో మరి అదే అంటుంది నేను నాకు కావాల్సిన సినిమాటిక్గా నాకు ఎంతవరకు కావాలో అంతే తీసుకున్నాను నేను ఐఎమ్ నాట్ షోయింగ్ కటార్ కృష్ణ బయోగ్రఫీ అండి కటార్ అదే అంటుంది నేను ఆ పేరు నాకు ఒక క్యారెక్టర్ ఉండేది కాబట్టి ఇమీడియట్గా రి కనెక్ట్ అవుతారు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి ఇమీడియట్గా కనెక్ట్ అవుతారు అంతేగాని నేను కృష్ణ బయోగ్రఫీ అనేది నేను పెట్టాల ఇట్స్ ఎ క్రాక్ ఫిలిం ఓకే ఇట్స్ ఇట్స్ ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ లైఫ్లోకి ముగ్గురు ముగ్గురు పర్సన్స్ వచ్చినప్పుడు ఆ ముగ్గురు లైఫ్లతోటి ఒక కామన్ పాయింట్ ఏదైతే ఉందో కామన్ ఎలిమెంట్ ఒక మూడు ఆబ్జెక్టుల ద్వారా లైఫ్లోకి వచ్చారు అది తీసుకున్నాను అది తీసుకొని దాన్ని నాకు ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా ఏదో అయినా సరే ఎంత రియలిస్టిక్ తీసుకున్నా సరే దానికి ఒక సినిమాటిక్ అప్రోచ్ ఉండాలి ఓకే అది చాలా ఇంపార్టెంట్ అదే నేను చేశాను సో గోపిచంద్ మల్య గారు కొంచెం అజీవి గారికి కొంచెం దగ్గరగా వెళ్తున్నారు ఎందుకంటే సేమ్ క్యారెక్టర్ని అలా గారి స్టైల్ వేరండి నాది వేరు నేను ఆయన ఆయన టోటల్గా ఆయన రియల్ క్యారెక్టర్స్ పెట్టేస్తాడు రియల్ ఇన్సిడెంట్స్ మొత్తం నేను సినిమాటిక్గా తీసుకున్నా ఇది వేరు అది వేరు నన్ను అంటే దీని గురించి అంటే ఎట్లా అంటే చాలా మన దగ్గర ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి ఇప్పుడు ఒంగోలు బ్యాక్డ్రాప్లోనే వచ్చినాయి ఎర్రమందారం అనే ఒక సినిమా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ దాంట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఒంగోలు దర్దాపుల్లో జరిగిన ఇన్సిడెంట్లు వాడారు సో అలా కొన్ని సినిమాలు ఉంటాయి ఒంగోలు బ్యాక్డ్రాప్లో అంత టీ కృష్ణ గారు చేసిన కొన్ని సినిమాలు ఉన్నాయి వాటిలో కూడా కొన్ని కొన్ని రీల్ ఇన్సిడెంట్ని వాళ్ళు వాళ్ళు పిక్ చేసేవాళ్ళు అందుకనే అంత ఇంపాక్ట్ అంత ఇదిగా ఉండేది